యెషయా గ్రంథము 42వ అధ్యాయము. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధులలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధకరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడిచి వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచు ఉన్నాడు. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నియమించున్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. మునిపటి సంగతులు సంభవించను గదా, క్రొత్త సంగతులు తెలియచేయుచున్నాను. పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. సముద్ర ప్రయాణము చేయవారలారా, సముద్రంలోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి, భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును, దాని పురములను, కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలను. సెలా నివాసులు సంతోషించుదురుగాక, పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడుదురుగాక. ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమము కనపరుచుకొనును. చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటుని, ఊరుకొని నన్ను అణచుకుంటుని. ప్రసవ వేదన పడు స్త్రీవలే విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయచు ఒగర్చుచు రోజుచు నున్నాను. పర్వతములను, కొండలను పాడు చేయుదును, వాటి మీది చెట్టు చేమలన్నింటినీ ఎండిపోచేయుదును. నదులను ద్వీపములుగా చేయుదును, మడుగులను ఆరిపోచేయుదును. వారెవరు వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసుకుని వచ్చేదను. వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడవక ఈ కార్యములు చేయుదును. చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు. చెవిటి వారలారా వినుడి, గ్రుడ్డి వారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి.
నా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గురుడివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గురుడివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు. వారు చెవియొగ్గిరి కానీ వినుకున్నారు. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేశాను. అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయను. ఎవరినూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుపడి ఉన్నారు. వారు బందీగృహములలో దాచబడి ఉన్నారు. దోపుడు పాలైరి విడిపించువాడెవడనూ లేడు. అపహరింపబడిరి తిరిగి రప్పించమని చెప్పువాడెవడనూ లేడు. మీలో ఎవడు దానికి చెవియొగ్గును? రాబో కాలమునకై ఎవడు ఆలకించి వినును? యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి. వారు ఆయన మార్గములలో నడువ నొల్లకపోయిరి. ఆయన ఉపదేశమును వారు అంగీకరింపకపోయిరి. యాకోబును దోపుసొమ్ముగా అప్పగించినవాడు, దోచుకుని వారికి ఇజ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా. కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను. అది వాని చుట్టూ అగ్ని రాజచేసెను. అయినను వాడు దాని గ్రహింపలేదు. అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. అయితే యాకోబు, నిన్ను సృష్టించినవాడు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిచ్చుచు ఉన్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడును. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుమో, నేను నీకు తోడయ్యున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను. పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము.
నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బదిరిలైన వారిని తీసుకుని రండి. సర్వజనులారా గుంపు కూడి రండి. జనములు కూర్చబడవలను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియచేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను. లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలను. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించినవాడును నేనే, రక్షించినవాడను నేనే, దాని గ్రహింపజేసిన వాడును నేనే. ఏ అన్యదేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపింపగలవాడెవడనూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మీ నిమిత్తము నేను బబులోను పంపితిని, నేను వారినందరినీ పారిపోవునట్లు చేసేదను. వారికి అతిశయాస్పదములకు ఓడలతో కల్దీయులను పడవేసేదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇజ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రములో త్రోవ కలుగు చేయవాడను, వడిగల జలములలో మార్గము కలుగు చేయవాడను. రథమును, గుర్రమును, సేనను, సూరులను నడిపించేవాడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందరు. వారు లయమై జనుపనారవలే ఆరిపోయిరి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకుని ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టుటలేదు. ఇజ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసుకుతివు కదా. దహనబలులుగా గొర్రెమేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. నీ బలిపశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను, నాకు జ్ఞాపకము చేయము, మనము కూడి వాదింతము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును
వివరించుము. నీ మూలపితృడు పాపము చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే, కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్రపరిచితిని, యాకోబును శపించితిని, ఇజ్రాయేలును దూషణపాలు చేసితిని. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. అయినను నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకుని నా ఇజ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచు ఉన్నాడు. నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకుని నా యషూరును భయపడకము. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇజ్రాయేలు అను మారు పేరు పెట్టుకొనును. ఇజ్రాయేలుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడను, కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేయచ్చు వచ్చినట్లు తెలియచేయగలవాడెవడు? అట్టివాడెక్కడైనా నుండిని ఎడల నాకు తెలియచెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురింపవలను. అట్టివారు భవిష్యత్ విషయములను, రాబో సంగతులను తెలియచెప్పువారై ఉండవలను. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదీ లేదు. ఉన్నట్లు నేను ఎరుగును. విగ్రహమును నిర్మించి వారందరూ మాయ వంటి వారు. వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు, తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు. గనుక వారు సిగ్గుపడరు. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడెవడు? ఇదిగో దాన్ని పూజించువారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాత్రులే కదా. వారందరూ పోగు చేయబడి నిలవబడవలను. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పనిచేయును. సుత్తితో దానిని రూపించి తన బాహుబలము చేత దాని చేయును. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును. నీళ్లు త్రాగక సొమ్మసిల్లును. వడ్లవాడు నూలి వేసి చీరణముతో గీత గీచి చిత్రికలతో దాని చక్క చేయును. కర్కాటములతో గుర్తుపెట్టి దాని నిరూపించును. మందిరములో దాని స్థాపింపవలనని నర రూపము గలదానిగాను, నర సౌందర్యము గలదానిగాను చేయును. ఒకడు దేవదారు చెట్లను
నరుకవలనని పూనుకొనను. శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షములను గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనను. ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును. వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనను. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనను. ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకొనను. దానికి నమస్కారము చేయను. దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడను. అగ్నితో సగము కాల్చియున్నాడు, కొదవ సగముతో మాంసము వండి భక్షించున్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, ఆహా చలి కాచుకుంటుని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనెను. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయను. నీవే నా దేవుడువు, నన్ను రక్షింపమని ప్రార్థించును. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడెను. ఎవడును ఆలోచన చేయుడు, నేను అగ్నిలో సగము కాల్చితిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని, దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని, మిగిలిన దానిని తీసుకుని దానితో హేయమైన దాని చేయుదునా? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా అని ఎవడనూ ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిద తినుచున్నాడు. వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియో, నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియో అనుకున్నట్టుకు వానికి బుద్ధి చాలదు. యాకోబు, ఇజ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకునము. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని. ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడువై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా ఎద్దకు మళ్ళుకొనుము. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటం చేయడి, పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయడి. యెహోవా యాకోబును విమోచించును. ఆయన ఇజ్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనపరుచుకొనను. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడుగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొక్కడనే ఆకాశమును విశాలపరచినవాడను, నేనే భూమిని పరచినవాడను, నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయవాడను. శోధకాండను పెరివారినిగా చేయువాడను. జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు, యూదా నగరులను గుర్చి అవి కట్టబడననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయవాడని నేనే. నేనే నీ నదులను ఎండ చేయుచున్నాను,
ఎండిపొమ్మని ప్రవాహములతో నేనే చెప్పుచున్నాను. కోరేషుతో నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను.